దేవుడి వాక్యాలతోటి దేవుడి మాటలతోటి మా నాన్నగారు ఇంటి చుట్టూ లోపలంతా హాల్ మొత్తం దేవుడి వాక్యాలే. ఇంకా వేరే ఫోటో ఉండవు. అలాగా ప్రతి వాక్యము మా మనసులో నిలిచిపోయేలాగా అలాగ చిన్నప్పటి నుంచే వాక్యాలతోటే ఉన్నాను. కానీ అది ఎందుకు మరి అలా జరిగిందో తెలియదు. కానీ నా మ్యారేజ్ తర్వాత నేను కంప్లీట్గా దేవుడిని విడిచి వచ్చేంత పరిస్థితి నాకు కలిగింది. అది చాలా తప్పు నిజంగా అది తెలియకుండానే ఆ పాపం చేశాను నేను. నా మ్యారేజ్ తర్వాత నా హస్బెండ్ ద్వారా ఆయన కంప్లీట్గా పూజలు పురస్కారాలు చేసే వ్యక్తి అయినందున వలన ఇక చర్చి ప్రేయర్స్ ఇవన్నీ అసలు వదిలేసేసి కంప్లీట్గా ఆయన ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అయ్యాను. ఆయన చాలా కోపిష్ట మనిషి నిజంగా. దేనికి ఆయన మీరు తరగడానికి లేదు లేదు. అలాంటి వ్యక్తి అయినందువలన ఇక నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వడం వల్ల ఇక ఆయన ఏం చెప్తున్నారో అదే ఫాలో అయిపోయి కంప్లీట్గా దేవుడికి దూరంగా వచ్చేసేసాను. ఆ వాక్యాలు అవన్నీ ఎలా మర్చిపోయినా నాకే తెలియట్లేదు. ఆయన ఏ దేవుడిని పూజించమంటే ఆ దేవుడిని పూజించాను, ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి వెళ్ళేదని అసలు కంప్లీట్గా అసలు అది తప్పని కూడా నాకు తెలియలేదు. అత్తేం చెప్తున్నాను అదే కరెక్ట్ అన్నట్టుగా అమ్మాలో అయిపోయాను. పొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ పూజలు పురస్కారాలు కుటుంబాలు విద్యుత్లు అని చెప్పి అది చెన్నైలో ఉండేవాళ్ళు. కంప్లీట్గా అదే అలవాటైపోయి వారంలో ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇదని చెప్పి వెళ్ళిపోతుంది. దేవుడికి చాలా దూరంగా వచ్చేసేసాను. దేవుడు వదిలిన తర్వాత నిజంగా ఎంత శోధనకు గురయ్యానంటే అన్ని కష్టాలే, బలహీనతలు, భయాలు, ఇంట్లో నెమ్మది లేకపోవడం అలాంటి విషయాలు ఎన్నో. డైలీ డైలీ కోపము బాధ ఏడుపులు ఇవి తప్ప ఇంటి ఏది ఉండేది కాదు. ఇంట్లో చెప్పడానికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అని కోపస్లో ఉండేవాళ్ళు. అంతవరకు ఓకే. కానీ మిగతా అన్ని విషయాలు మనస్తాపాన్ని కలిగించే విషయాలే, బాధ కలిగించే విషయాలే. ఎంతో బాధపడ్డాను నిజంగా. అది కూడా ఎప్పుడంటే క్రిస్మస్ టైంలో మాత్రం మా కూతుర్ని మా బాబుని తీసుకొని మా హస్బెండ్కి తెలియకుండా చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళి ఎందుకంటే నా సెలబ్రేషన్స్ అన్నీ చూసి అట్లనే కూర్చొని దేవుళ్ళు ఒక టైం స్పెండ్ చేసాం రావాలన్న ఉద్దేశంతో అక్కడ వెళ్ళేదాన్ని. మరి మా పేరెంట్ అది గుర్తుందో లేదో తెలియదు. అది కూడా ఇది తెలియకుండా ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక సెలవులో చూసుకొని ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొని వెళ్ళి ప్యారిస్ తర్వాత పెద్ద పెద్ద చర్చిలు ఉండేవి. సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినప్పటికీ జనవరి ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైం వెళ్ళి దాన్ని చూసుకొని సంతోషపడి అక్కడికి వచ్చి ఏడ్చి తండ్రి ఇది కరెక్టా కాదో తెలియదు, నాకైతే తెలియదు, నేను చేస్తున్నది తప్ప ఏమో నాకైతే తెలియదు, కానీ ఈ దారిని ఎట్లా మళ్ళించబోతున్నామో తెలియదు అని చెప్పి దేవుడు ముందు మొరపెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాను. సైలెంట్ ఉండేదాన్ని. మా నాన్నగారైతే ఇక్కడ ఒంగోలులో మంచి దైవభక్తులు నిజంగా. ఆయన ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళట వెళ్ళాలంటే మోకాళ్ళ ప్రార్థన 5 నిమిషాలను చేసుకుని కానీ బయటికి వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన ఆహారం వదిలేస్తారు, ఒకటి తెలియకపోయినా బాధ లేదు, దాని గురించి పట్టించుకునే వ్యక్తి కాదు. మోకాళ్ళ ప్రార్థన మీద కూర్చొని ఆ ప్రేయర్ చేసుకుని ఆయన బయట పడిపెట్టాయన. మరి అలాంటి వారికి నేను బిడ్డగా పుట్టి కూడా నా తర్వాత నా పెళ్లి తర్వాత నేను ఎట్లా మారిపోతానని నేను అసలు ఊహించలేదు. అది ఎంత పాపమో. ఇప్పుడు మండి దేవుడి దగ్గర వచ్చిన తర్వాత నిజం దినం దినం నేను ప్రచారం పడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. ఆయన అయ్యా నా తప్పులు క్షమించమని మా ఆయన అడుగుతున్నాను. అలా ఉండే సమయంలో నా తండ్రిని ఆయన నిజంగా నా తన బిడ్డలైన వారికి దారిపోవడానికి ఆయన ఎప్పుడూ వదిలిపెట్టడం అనే సత్యాన్ని నేను నిజంగా తెలుసుకున్నాను. మా ఉద్యోగంలో మా ఆయన హస్బెండ్ ఉద్యోగంలో ఏదో చిన్న పాపలు రావడము, ఆయన రిజైన్ చేయటం, ఆ తర్వాత కంప్లీట్గా అసలు చాలా అసలు దేవుడు ఎలా ఆయన నీతి కలిగిన వాడు. ఆయన దారిలో నుంచి మనం తగ్గిపోయామంటే ఆయన కొట్టైనా సరే మనం ఆయన మాత్రంలో నడిపిస్తాడు లేదని ఇతను నా జీవితం ఒక పెద్ద సాక్ష్యం. ఆ విధంగా నా తండ్రిని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్లుగా మళ్ళీ ఒంగోలు రావడం, అక్కడ నాన్న దగ్గర చర్చి ఉండడం, ఆ చర్చిలోకి నేను మళ్ళీ వెళ్ళడం, నా బిడ్డలకు కూడా నా తండ్రి ఎదురుగా అనుకున్నాము. నా బిడ్డలు మరి హిందూయిజంలో ఇట్లా 30 సంవత్సరాలు 30 ఏళ్ళు పూజలు చేశాం మేము నిజంగా. సడన్గా ఈ చేతి జరిగింది. అది ఎట్లా జరిగింది? అది దేవుడి చిత్తం కాకుండా జరగడానికి వీలే లేదు. అలాంటి ఒక ఇది ఆయన మరి జాబ్ రిజైన్ చేయటం, ఆయన చిత్రంలో ఉండడం, తను ఆయన ఏ చేతుల దగ్గర ఆయన విగ్రహాలు ఇంతకు ఫోటోలు మా ఇంట్లో ఉండేవి ఇవన్నీ అన్ని విగ్రహాలు ఫోటోలు. అది ఏ చేతుల తీసుకొచ్చి ఆయన పెట్టారు, అదే చేతుల తీసుకెళ్ళి ఒక్క ఫోటో కూడా ఇంట్లో లేకుండా కంప్లీట్గా ఆ పూజ రూమ్ అనేది కంప్లీట్గా డెస్ట్రాయ్ అయినట్టు అనమాట, కంప్లీట్గా తీసి పడేసేసారు. మరి అంత మాదిరి ఎలా జరిగింది? అది దేవుడి కార్యం అంటే జరిగింది నిజంగా. ఇక ఆ తర్వాత నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. తండ్రి ఇంట్లో ఉన్న ఇవన్నీ తీసి పడేసేసారు, మరి నేను ఏ దేవుడిని కొలవాలి, నా మొదలు ఏ దేవుడిని కొనుక్కోవాలి ప్రతినిధి ఏడ్చేదాన్ని. అంటే జీవిస్తున్న ఇంకా ఆ విశ్వాసం నమ్మకం అనేది ఇంకా కలవలేదు. ఎందుకంటే 30 ఏళ్ళు ఈ పూజ పీజలు చేసినందువల్ల మన ఆయన అంతా అటే ఉండేది. ఇప్పుడు ఇంట్లో నుంచి ఇవన్నీ తీసేశారు కదా, నేను ఏ దేవుడి దగ్గర చెప్పుకోవాలి, నా మొదలు ఈ కష్టం ఏంటి
ఇంకా పాపం వచ్చి నాకు ఎదురుగా నేను కూర్చొని ఉన్నాడు. నేను చేతులు నొక్కి వెళ్ళి అయ్యో బాబా నేను బాబా వచ్చాడని చెప్పి అప్పటికి ఇంకా మైండ్ ఇంకా అలాగే ఉంది. ఓ బాబాలు అంటే వాళ్ళు ఏంటంటే పడి పడి ఎట్లా మొక్కేటట్టుగా ఉండేది పరిస్థితి. నేను ఆ టైంలో ఆయన ఎదురుకుంటూ ఉండేసరికి నేను ఇంకా చేతులు జోడించి ఆయన దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంటిది బాబా అని చెప్పి ఆయన దగ్గర మొర పెట్టుకుంటున్నాను. మొర పెట్టుకుంటే ఆయన అంటున్నాడు నిజంగా అట్లా కళ్ళు తెరిచి చూపించి నీ మార్గం మీద నీ దారి మార్చబడుతుంది, నేను ఎవరికి మొక్కవలసింది దేవుడు వచ్చి ఇటు మొక్కాలని అని చెప్పేసి ఆ దారి చూపిస్తున్నాడు. ఆయన చేతులతో చూపించాడు. చూపిస్తే ఆ దారి చాలా పొడవుగా ఉంది, చాలా బ్రాడ్గా ఉంది. అటుపక్క ఇటుపక్క ఏమీ లేవు. ఎండ్లో వచ్చి పెద్ద క్రాస్, ఆకాశాన్ని భూమిని టచ్ చేసేటట్టు చాలా పెద్ద క్రాస్. అది నా కళ్ళతో నేను చూశాను. చూసినప్పటి నుంచి ఇక అప్పటికే నాకు ఇంకా ఇదైపోయింది. ఇక అది చూసి మళ్ళీ చూసేసరికి విగ్రహం లేదు, బాబా విగ్రహం లేదు. ఇక అంతే మరుసటి రోజు నుంచి ఇక కన్ఫామ్గా నేను డిసైడ్ అయిపోయాను. తండ్రి నా జీవితకాలంలో దేవుడికి ఏసయ్యా నేను మొక్కగానే ఇక నేను ఏసయ్యా నాకు ఆధారం అని చెప్పి ఇకప్పుడు డిసైడ్ చేసుకొని ఇక ఈ విగ్రహాలు ఈ పూజలు ఇవన్నీ ఇక జీరో అనమాట. ఇక అవన్నీ ఏమి చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇక అప్పటి నుంచి ఏసయ్య మొక్కడం స్టార్ట్ చేశాను. అది యాక్చువల్లీ 2005 or 2006 అనుకుంటాను జరిగింది. ఇక అప్పటి నుంచి దేవుడిలోనే ఉన్నాను నేను. హస్బెండ్ చర్చికి వెళ్ళడానికి కొంచెం పర్మిషన్ ఇచ్చే ఆయన కాదు. ఫస్ట్లో కొంచెం అది కాదు ఇది కాదు అని అనేవారు, కానీ ఇక ఆయన మీరు సండే రోజు చర్చికి వెళ్ళటం అవన్నీ జరిగినాయి. ఇక అప్పటి నుంచి ఇక దేవుడు అడగటం మొదలు పెట్టారు నా కూతురికి. ఇక ఇట్లా దేవుడు చిత్తం అయితే ఆ బిడ్డకి మళ్ళీ క్రిస్టియన్ ఫ్యామిలీలోనే వెళ్ళాలి, విశ్వాస కుటుంబంలోకి వెళ్ళాలి, క్రిస్టియన్ మ్యారేజ్ జరగాలి అని వేడుకుంటూ ఉన్నాను. కానీ నిజంగా దేవుడు ఎంత ప్రేమమైనారు అనే దానికి నాకు ప్రతి విషయం ఆయన చేసిన లేదు దిక్కులేనివి లేదైతే ఇది ఈ పడి మేము ఏమైపోయి ఉంటామో నిజంగా మా కుటుంబానికి వచ్చిన దెబ్బకి దేవుడు చిత్తం అయింది. వదిలమ్మ గారు అన్న ఇవాళ్ళు వీళ్ళంతా ఇట్లా ఈ గుంటూరు అసలు మాకు టచ్చే లేదు. దేవుడి కృప, దేవుడి చిత్తం, విశ్వాసం, కుటుంబంలోని ఆ బిడ్డను తీసుకొచ్చాడు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసినాము, చాలా గొప్పగా సంతోషంగా ఉంది నిజంగా. ఇది అదే విధంగా ఇప్పుడు ఆ బిడ్డ పెళ్ళైన కొద్ది రోజులకి మమ్మీ తర్వాత అనుకుంటాను ఆ బిడ్డకి బాప్తిస్మ తీసుకుంది. ఆ తర్వాత ఇక నేను నాకు నా కుటుంబ బిడ్డే బాప్తిస్మ తీసుకుని దేవుడిలో ఎదుగుతున్నప్పుడు నేనేంటి తనకు ఇలాగే ఉన్నాను అంటే బాప్తిస్మ తీసుకోవడానికి ధైర్యం లేదు. ఇంట్లో ఆయన ఉన్నారు కదా, అది మీరు ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. అది తక్కువ కాలం తెలియదు కానీ హస్బెండ్కి చెప్పలేదు. ఇప్పుడు 2017 నేను ఒంగోలు మా నాన్నగారు కట్టిన చర్చి మీద నేను బాప్తిస్మ పొందుతున్నాను. బాప్తిస్మ తీసుకోవడానికి నిజంగా ఆ మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇవి అసలు డిసైడ్ చేయలేకపోయేదాన్ని. ఇది కరెక్టా కాదా తీసుకుంటే మనం లైఫ్ లాంగ్ దేవుళ్ళు ఉండగలమా, అదే నీతి మొదలుగా ఉండాలి. ఏదో చేసామో పోయామో అనేది కాదు. ఆదివారం క్రైస్తవులా ఉండడం అది కరెక్ట్ కాదు అని దానికోసం చాలా కాలం వెయిట్ చేశాను. నేను కరెక్ట్గా నన్ను నడిపించదండి. నీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అటు ఇటు చూడటమో డిస్టర్బ్ అవ్వటమో అట్లా ఉండకూడదని అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని 17th నాకు బాప్తిస్మ ఇప్పించారు. అది జరిగిన తర్వాత ఇక దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడటం కూడా జరిగింది నేను దానికి నిజంగా అర్థమని కానే కాదు. దేవుని విశ్వాసాలను కూడా నేను చెప్పుకోలేదు. నిజంగా అన్ని తప్పులు చేస్తుంటాం మనం, విగ్రహాలని పాపాలని దేవుని ఎంతో బాధ పెట్టి గాయపరుచున్నాను నేను. అలాంటివన్నీ కూడా తండ్రి నన్ను దగ్గర చేర్చుకుని ఫస్ట్ బాప్తిస్మ తీసుకున్న తర్వాత నాతో మాట్లాడిన ఫస్ట్ మాట వచ్చి దేవుడు చెప్పిన మాట, భయపడకుండా నేను నీకు తోడు అయ్యున్నాను. ఎందుకంటే ఎన్నో విషయాల్లో అది ఫ్యామిలీ విషయం కానీ ఆరోగ్య విషయం కానీ ఎన్నో పలు రకాలుగా నేను భయపడుతుంటాను. ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ అది ఫీల్ అవుతుంటాను. మరి అందువల్ల నాకు దేవుడు చెప్పాడు అయ్యో అని భయపడదు నేను నీకు తోడు అయ్యున్నానని ఫస్ట్ చెప్పిన మాట. ఆ తర్వాత వచ్చి మళ్ళీ గొప్ప దర్శనం. ఒకరోజు వచ్చి నేను ఇట్లాగే బాధపడ్డాను, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. బాప్తిస్మ తీసుకుంటే పరిశుద్ధాత్మ విషయం జరగాలి అంటారు కదా, మరి దేవా మరి పరిశుద్ధాత్మను నేను ఎందుకు పొందుకోలేదు, మరి నాకు ఉన్న ఆటంకాలు ఏంటి, ఏం పాపాలు ఉన్నాయో నీకు నాకు మధ్యలో వాటిని తొలగించుకుని ఒకరోజు రాత్రి అలాగే మనసు అట్లా ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. పడుకున్న రోజు దర్శనం అనమాట నాకు ఏదైనా డైలీ ఏదో వస్తుంటాయి దర్శనాలు, కానీ ఏ ఒక్కటి నుంచి కూడా అసలు జ్ఞానం ఉండదు. అలాంటిది దర్శనం అట్లాగే దేవుడు అసలు నా కళ్ళకి అట్లా కట్టినట్టుగా ఉండింది. టైం తీసుకున్నానికి ఏమనుకోవద్దు. ఆ దర్శనం వచ్చి స్టార్టింగ్ వచ్చి నేను పద్మ మా అమ్మగారి కుటుంబం బాల్కనీలో నిలబడున్నామంట. అప్పుడు మా అమ్మ కొడుకు బాగలేదు, చేతిలోనే కూర్చోవడం అట్లా ఆ పరిస్థితులు ఉండే అట్లాగే వచ్చింది దర్శనంలో కూర్చొని ఉండింది. నేను బయట చూస్తున్నాను, చూస్తుంటే నాకు ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చి డార్క్ అనమాట చీకటి, అది పగలే పగలే ఈ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి డార్క్ మేఘాలు
అసలు ఎంత నల్లగా ఉన్నాయి అంటే ఎంత ఉద్దిగా ఉన్నాయి పవర్ఫుల్ అంటే బిల్డింగ్లు కూడా పడిపోతున్నాయి దాంట్లో. అట్లా కొట్టుకొని వస్తున్నాం ఒక డార్క్ చీకటి, అది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. మళ్ళీ నా కంటి వచ్చి భయంకరమైన వెళ్తురు, బాగా పట్టపగలు ఎండ అట్లా ఉందన్నమాట. బాగా వెళ్తురు, ఆ వెళ్తురులో నేను చూస్తున్నాను కింద నుంచి మనుషులంతా, మేము ఎక్కడ నాలుగు ఫ్లోర్లో ఉన్నాం, ఎక్కడ ఫైవ్ ఫ్లోర్లో ఉన్నాం, కింద నుంచి మనుషులంతా ఎత్తపడుతున్నారు. వాళ్ళంతా ఎత్తపడుతున్నారు, డైరెక్ట్గా చూస్తున్నాను ఇదేంటి దాన్ని ఎంత ఎత్తపడుతున్నారు, ఎత్తపడుతున్నారండి, ఇది రెండవ రాకడా, మీరు వచ్చేస్తున్నారా, మరి అందరూ ఎత్తపడుతున్నారు, మరి నేనేది ఇక్కడే నిలబడున్నాను తండ్రి, ఇదేంటి ఇదిలో నాకు భయం వచ్చేసేసింది. దర్శనంలోనే ఏడుస్తున్నాను నేను, ఏడుస్తూ ఏంటి దేవా ఏంటి అందరూ ఎత్తపడుతున్నారు, మరి మేమేమి ఇక్కడే నిలబడున్నాము, మేము పాపలమే అది నాకు తెలుసు, కానీ మీరు నన్ను మమ్మల్ని క్షమించే దేవుడు కదా అని చెప్పి నేను ఇక తల్లితో ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రార్థిస్తూ చేతులు ఇట్లా పెట్టుకొని ఉన్నాను. నేను ఇంకెవరితో ఫోన్ చేసి అప్పుడు కూడా చెప్తున్నాను ఏదో జరుగుతుంది ఇక్కడ, మేము అంతా ఎత్తపడుతున్నారు, మరి మనం ఎత్తపడుతున్నామో లేదో తెలియలేదు అనుకోను. నా ఫ్రెండ్కి కూడా చెప్తున్నాను, నా చేతిలో ఫోన్ ఉంది, మాట్లాడుతున్నాను కన్నీటితోనే చెప్తున్నాను ఆ విషయం. అది జరిగే టైంలో నాకు బాగా అట్లా బాగా రియలైజ్ అయ్యాను. ఆ బాల్కనీలో వచ్చి నేను బయటికి అట్లా వెళ్ళడం, నా శరీరం బయటికి వెళ్తుంది, ఆ భయం అనే ఫీల్ నేను ఫీల్ అయ్యాను. నాకు అప్పుడే నాకు ఒకలాంటి ముందుగా వచ్చేసింది, అది నాతో పాటు పాప నా అమ్మాయి కూడా వచ్చి చేసింది, బయటకు వచ్చి చేసింది. ఇప్పుడు నేను సంతోషంతో తండ్రి అప్ప కట్టించుకున్నాము ఎంత పడ్డాము అని చెప్పి చాలా సంతోషం. ఆ ఫోన్ కూడా నా చేతిలో నుంచి పడిపోయింది, నా బయటకు వచ్చే టైము నా చేతిలో ఉన్న మొబైల్ కూడా పడిపోయింది, పడిపోయి ఇక వెళ్తున్నాను అనమాట. అది అట్లా వెళ్తుంటే మనం చీర ఈ కాదు అసలు, మన పట్టలు అవి కాదు అసలు, అది వేరే వస్తుంది మనకి పైకి ఎంత పడుతున్నాం, ఏ భయం కానీ మనకి కుమ్ము అంటాం కదా పైకి ఏదో అట్లా ఏం లేదు, సాధారణంగా శాంతంగా అలా పైకి వెళ్ళిపోతున్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము, ఫాస్ట్గా వెళ్తూ వెళ్తే పక్కన నా ఎంత వస్తుంది, పక్కన అడుగుతున్నాను నేను ఎక్కడికి తిరిగి చూస్తున్నాను, చూసి పక్కన ఎవరు మనం మాత్రం వెళ్తున్నాం ఏంటిది, మీ హస్బెండ్ ఎక్కడ, మీ నాన్న ఎక్కడ, వీళ్ళేరి బాధపడ్డు మా కొడుకు వీళ్ళంతా ఏదేదంటే పక్కన అడుగుతుంటే పక్కన అంటుంది మనం ఈ స్పాట్లో వచ్చి మనం ఎత్తపడ్డాం కదా, వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళు ఆ స్పాట్లో వచ్చి ఎత్తపడతారు, నువ్వు బాధపడమాకాలని పక్కన చెప్తుంది, అమ్మాయి చెప్తుంది అని అంటే అట్లా నేను నాకు ఇంకా మనసే ఊరుకోవట్లేదు, మనం ఎత్తపడ్డాము, ఈ జెంట్స్ ఎవరు రాలేదండి మన అంతటి అనేది తిరిగి తిరిగి చూస్తూనే ఉన్నాను, వాళ్ళు ఎవరు కనిపించలేదు నన్ను. ఆయన అట్లాగే చాలా ఫాస్ట్గా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక మనసులో ఒక ఆవేదన, తండ్రి నేను మరి ఇంతకాలం నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను చూడాలని నాశపడుతున్నానే దేవా, నేను మరి ఇంతవరకు నేను చూడలేదు, మరి అందరికీ ఎవరెవరు సాక్ష్యం చెప్తున్నారు కదా తండ్రి, నేను దేవుడిని చూశాను, దేవుడిని మాట్లాడాను, దేవుడితో టైం స్పెండ్ చేశాను, గడిపానని చెప్తున్నారు, నాకు అట్లా తప్పుడు నేను కలగలేదని చెప్పి నేను తండ్రి అనమాట వెళ్తున్నాను, చేతులు ఇట్లాగే మోహరించి చేతులు జోడించి దేవుడు అడుగుతున్నాను తండ్రి, నాకు దర్శనం నాకు అనిపించు, అందరు ఎవరెవరో చెప్పే విన్నాను ఇంతకాలం, నేను చూడాలని నాశపడుతున్నాను అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాను. కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయి, అట్లాగే కనిపించుకొని మరి ఎంతగా ఈ ప్రార్థన జరుగుతుంది సడన్గా నాకు వినిపిస్తుంది, పళ్ళు దేవుడు అని పళ్ళు తెచ్చి చూడు అని నేను సరే అట్లాగే అని చెప్పి ఇట్లా చేతులు జోడించి నేను పళ్ళు మాత్రం తెచ్చి ఇట్లా ఇట్లా మీదకి ఇట్లా చూశాను. కరెక్ట్గా ఆకాశం అంతా అట్లా క్లియర్గా ఉంది, ఏ మొక్కులు అట్లా అంతా ఏమీ లేదు, క్లియర్ ఆకాశంలో వచ్చి ఏ సరే ఫేస్ కరెక్ట్గా నెక్క వరకు, నెక్క వరకు జుట్టు బాగా ఇట్లా లూజ్గా అట్లా గాలి ఎగుతున్నట్టుగా ఇంతవరకు మాత్రమే కరెక్ట్గా ఇట్లా డైరెక్ట్గా ఉండి ఇట్లా సైడ్ ఇట్లా చూసి ఒకే ఒక చిరునవ్వు, ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఏసయ్య మాట్లాడలేదు, కరెక్ట్గా ఆయన ప్లేస్ అట్లా ఎంత శాంతంగా ఎంత అందంగా ఉందంటే ఏసరికి అసలు దానికి పద్మం లేదు, ఇంకా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అది. ఇక అలా చూసి ఒక్క నిమిషమే అట్లా ఒక్క నిమిషం అట్లా చూసి చిరునవ్వు పళ్ళు కనిపించడం అవన్నీ ఏం లేదు, ఒక పేదాలతో ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పక్కన ఇది అయిపోయేసేసి ఇక అంతే, ఇక అట్లా ఇక చాలా సంతోషం అయిపోయింది నాకు. దేవుడు నేను అడగానే ఇచ్చాను కదండి నాకు దర్శనం, నేను అలాంటి పాపినాయని దేవుడు నన్ను క్షమించేవాదేవా, దానికి అంతకే లేని దాన్ని నేను అని చెప్పి అసలు ఆ దర్శనం యొక్క మీనింగ్ కూడా నాకు తెలియదు నిజంగా, అంత డెప్త్ మనకి అసలు లేదు దేవుడిలో బైబిల్లో వాక్యాలలో. ఇక దేవుడు కనిపించాడు ఆ మా అది చూసిన తర్వాత ఇక అట్లాగే ఇది అట్లాగే పై ఫాస్ట్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట వచ్చి ఆపేసారు మమ్మల్ని, అది ఎవరో ఏమో తెలియదు, ఇక్కడ మీరు కొద్దిగా స్టే చేయాలమ్మా, ఇక్కడ ఈ ఇళ్ళన్నీ మీ కొరకే అని చెప్పి అక్కడ అంతా మామూలు అపార్ట్మెంట్ లేకుండా ఇల్లు ఆ ఇళ్ళను మమ్మల్ని స్టే చేయమన్నా. ఆ ప్రదేశం అంతా బాగుంది, ఆ ప్రదేశం చాలా బాగుంది, అక్కడ ఆగమన్నారు మమ్మల్ని. ఇక నేను పాప అమ్మాయి అనక అమ్మ అమ్మ ఇల్లునే ఉంది కప్పుడు కూడా మేమంతా అక్కడ ఆ చోటుకు వచ్చాము, ఎవరో తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఇళ్ళలో మీరు ఉండాలి, మేము వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాము అని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాము. ఇక కొద్ది దూరం నడిచేసరికి అపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ ఈ ఇంట్లో ఉందండి అని చెప్పి ఒక ఇంటి చూపించారు. ఆ ఇంటి డోర్ క్లోజ్ చేసింది,
వెళ్ళి తప్పలు పెట్టాను అనమాట. ఎక్కడ ఉన్నామో నాన్న అమ్మని చెప్పి సంతోషం, అదో లాంటి సంతోషం అక్కడ. అసలు ఏ బాధ అప్పుడు ఏడుస్తా కన్నీటితో ఉన్న మాకు ఇంకా కన్నీరు పెట్టి ఏడు హ్యాపీగా ఉండింది. అది వెళ్ళి రేపు డోర్ కట్టాను. డోర్ కట్టేసరికి బాప నుంచి వచ్చారు మా వదినమ్మ. బాప నుంచి డోర్ తీసి ఇన్వైట్ చేసిన వదినమ్మ రెండమ్మ అంటే నేను ఆశ్చర్యంగా అడిగాను. వదినమ్మ మీరేంటి ఎక్కడ ఉన్నారు అంటే నేను ముందే వచ్చానమ్మా అని చెప్పి వదినమ్మ గారు అన్నారు. ఇక అది ఇంకా మేము అక్కడ స్టే చేసాం అనమాట. ఆ రూమ్ లేదు లోపలికి ఎంటర్ అయ్యాము, లోపలికి వెళ్ళిపోయాము. ఇక అంతతో ఆ దర్శనం అయిపోయింది. కరెక్ట్గా లేస్ట్ వచ్చేసరికి తెల్లవచ్చాము. మూడు బాబాయింది టైం, మూడు బాబాయింది. ఇక నాకు ముందు కూడా వచ్చాను చేస్తారు, ఎందుకు వచ్చిందని ఏం లేదు, భయమా ఏదో ఏదో మొత్తానికి ఒకలాంటి ఫీలింగ్ అనమాట. ముందు కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది. ఇక నేను మళ్ళీ మనసులో పడుకోలేకపోయాను అనమాట. ఇక లేచి అంతే మూడు బాబాయికి అదేదో అయిపోతుంది, ఇక మనం అయిపోయినట్టుంది, ఇక్కడ మూడు చనిపోయింది లాగుంది. ఎందుకైనా మంచి పద్మ ఒక మెసేజ్ పెడతాను చెప్పి మూడు బాబు పద్మకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టేసేసి ఇక అంతే. ఇక అప్పటి నుంచి తెల్లవారు 6:30 వరకు పేరుతోని మోకాల మీద ఉన్నాను. నాకు నిద్ర మంపు కానీ అది ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాల. పడుకోవడానికి మాత్రం మనసే రాలేదు. ఇంకా తెల్లవారేంత వరకు మోకాడ ప్రాంతం మీద ఉన్న నా దర్శనం మీనింగ్ ఏంటో నాకైతే తెలియదు. కానీ అంత బాగా ఆ రోజు పాకిలే నన్ను క్షమించి మన్నించి అమ్మ నుంచి దర్శనం ఇచ్చారు. అది కూడా సాక్ష్యం చెప్పాను. మేము అక్కడ ఒక్కొక్క చర్చలో సాక్ష్యం చెప్పాను. అదే అక్కడ ఎక్కడ స్టే చేయమని చెప్పారో అది వచ్చి పరదేశానని మాస్టర్ గారు చెప్పారు. అది చాలా మంచి దర్శనం అంక దేవుడు అలా చూడగలను. అది ఇన్ని సంవత్సరాలు ఇట్లా పాపంలో విగ్రహారాధనలో ఉండి వచ్చి కూడా మీ దేవుడు మన దేవుడు మన వదిలిపెట్టలే చేయగలను. అందుకే చెప్తారు కదా వీళ్ళు కూడా ఎడమైనా అని చెప్పేది అది కరెక్ట్ నిజం. మనలాంటి లైఫ్లో సాక్ష్యాలు చెప్పేటప్పుడు అది అర్థమవుతాయి నిజం మనం. ఆ తర్వాత మళ్ళీ మూడోసారి పోయిన నెలలో గెలవారింది లేకపోతున్నాను. ఆ టైంలో ఏమో మరి లేసే టైంలో వచ్చి బాగా నా చెవిలో వినిపించింది యోహాన్ పదవ అధ్యాయం అని. యోహాన్ పదవే చదవండి. ఇక లేచి ఇక అంతే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి మనకైతే అవన్నీ గుర్తుండదు అని చెప్పి తప్పకుండా లేచి లేవగానే యోహాన్ పదవ అధ్యాయం చేసి వెంటనే చదివింది. దేవుడు అదే సమృద్ధిగా జీవనం ఇస్తానని చెప్పి మన మంచి గొర్రెల కాపలేదని ఆ వాగ్దానాలు వచ్చినాయి. కుట్టుగా పదవ అధ్యాయం వచ్చిన చెప్పారు కానీ ఆ వచ్చిన మనం నేను వేసే టైంకి అది గుర్తు రాలేదు నాకు. సరే మర్చిపోయాను ఫుల్గానే చదువుతామని చెప్పి పదో అధ్యాయం ఫుల్గా చదివాను. అదే ఆయన మన కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం మంచి గొర్రెల కాపరేనని ఆ వచనాలన్నీ వచ్చి మనసుకి చాలా సంతోషం అనిపించింది. ఏ కష్టం వచ్చినా ఆయన మంచి పడుకోలే ఉన్నాడు అని ఎందుకంటే మూడోసారి ఆ వాక్యం ద్వారా భయపడకుండా నీతో మళ్ళీ వస్తుంది. చాలా చాలా సంతోషమైంది. ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆయన మనం చేపట్టు నడిపించే దేవుడు మనతోనే ఉన్నాడనే దానికి నిజంగా నేను సాక్షిని పుట్టినప్పటి నుండి దేవుడిలో ఉండి తప్పిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ దేవుడిలోకి రావడం అనేది నా జీవితంలో అసలు మర్చిపోయే ఒక విషయం అది. ఇలాంటి మహిళల దేవుని ప్రేమ కలిగిన దేవుడు నేను కలిగి ఉన్నందుకు ఆయన రక్షణ మేము నడుస్తున్నందుకు నేను నా పిల్లలైనా నా కుటుంబమైనా సరే ఆశీర్వదింపబడి వారమనే నేను మేము అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి సాక్షి మంచి విశ్వాసాల కుటుంబం కలిగి నా బిడ్డ తీసుకొచ్చిందే ఒక పెద్ద ఆశీర్వాదం, ఒక పెద్ద సాక్ష్యం అది నిజంగా. ఏదంటే మరి అలా తాగలేదంటే మరి నేనే అని మీకు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటే లేదని నాకైతే తెలియదు. ఆ టైంలో ఏం చేసే చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. కంప్లీట్గా ఆయన సైలెంట్ రావడం, ఇంటి బాధ్యత అంతా ఇంటి రావడం, అసలు ఏం డెసిషన్ తీసి ఎట్లా తప్పులో కాలేస్తామన్న భయం ఉంది. కానీ జరిగేది ఏది కరెక్ట్ మనం చేస్తామనేది నాకు తెలియదు. ఆ అమ్మాయి పెళ్లి తట్టుకునేది దేవుడు మనతో ఉన్నాడనేది నేను రియలైజ్ అయ్యాను. నిజంగా ఈ గొప్ప కార్యాలు దేవుడు తప్పించి ఎవరు మనకు సహాయం చేయలేరు అని ఎట్టి పరిస్థితులనైనా సరే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అసలు దేవుడికి నా భర్తకి అసలు సంబంధమే లేదు, ఈయన ఎవరో నాకు తెలియదు అనేది ద్వేషించే ఒక వ్యక్తి నా భర్త. క్రిస్టియానిటీ అంటే అసలు నాకు చెప్తున్నారు. ఆఫీస్లో అయినా సరే బయట సొసైటీలో అయినా సరే ఆ విషయాలు కూడా మాట్లాడటానికి వీలు లేదు. అలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు ఉండటానికి వీలు లేదు అనమాట. అంత కట్టుబాట్లతో నన్ను ఉంచారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ అది ఎందుకు మరి దేవుడు ప్రేరేపడం మరి నేను తీసుకెళ్ళి బైబిల్ ఆ చేతికి ఇచ్చాను. ఇది ఎట్లా ఇచ్చాను అని అసలు భయపడుతున్నాయి గుంటూరులో అంత తేడా భయం ఉండేది. బైబిల్ ఇసిరేసి నన్ను ఇసిరేస్తారు ఇంట్లో బయటికి ఖచ్చితంగా అంత గోపిష్ట మనిషి ఏం చేస్తారేమో అనుకుంటున్నారు. కానీ దేవుని తలుచుకొని బెడ్రూమ్లో ఒక నిమిషం దేవుని తలుచుకొని తండ్రి ఇస్తున్నాను ఇది మీదే భార్య మీదే నీ చిత్తం జరిపించిందండి తీసుకెళ్ళి నా భర్త చేతులు ఆ బైబిల్ పెట్టాను. ఒకరితో తీసుకెళ్ళాను అన్నాను కాదు మీకు ఇవ్వాలన్నా నాకు దేవుని ప్రేరేపణ జీవించున్నదే దేవుని దయనని ఆయన వాగ్దానాలతో నాతో ఎన్నోసార్లు చెప్పారు ఇది బైబిల్ తీసుకుంటారని చెప్పి ఆయన చేతిలో పెట్టాను. ఆ నిమిషమే ఆ రోజు నుంచి ఆయన బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు. అది ఇంకా గొప్ప సాక్ష్యం, అది ఇంకా గొప్ప సాక్ష్యం నిజంగా నా జీవితంలో అది ఆయన చేయాలి నేను చూడాలి అని దేవుడితో ఎన్నోసార్లు నేను ప్రార్థిస్తూ ఉండు
ప్రార్థించాను. అలాంటి ఒక నిజమైన ఒక సాక్ష్యాన్ని నేను చూశాను. ఆయన ఆ రోజే బైబిల్ తీసి ఇది ఫుల్ బైబిల్ ఇవ్వలేదు, కొత్త నిబంధన మాత్రమే ఇచ్చాను. అంటే ఆ బైబిల్ చూసి ఎక్కడ చించబడేస్తారో ఏమో అని అన్న ఆ బైబిల్ ఆ చిన్న బైబిల్ కొత్త నిబంధన మాత్రమే ఇచ్చాను. నాలుగు ఐదు రోజుల్లో దాన్ని కంప్లీట్ చేసేసాను, చదివేశాను కంప్లీట్గా. అసలు అది ఎంత గొప్ప సాక్ష్యం, ఏదో ఒక మాటలు దేవుని మాట ఆయన హృదయంలో కూర్చుకున్నది ఖచ్చితంగా ఆయన దేవుడు అని వస్తారు. ఆ విశ్వాసం నాకు కలిగింది. ఎంత మొరటు మనిషి అయినా సరే